ఇదే బాబా ఫస్ట్ యోజన్. నేనే రోజు అన్నా నీ గురించి ఎక్కడైనా నువ్వు ఇక్కడ కబ్జా పెట్టినావు అని ఎప్పుడైనా చెప్పినానా? ఎన్నో చేసిండు ఆయన. ఆయన ఏ రోజన్నా ఏదైనా చేసిండని నేను చెప్పినానా? ఏ రోజు చెప్పలేదు. అతను 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టిండని నేను చెప్పినానా? చెప్పలే. అతను అక్కడ సాధి సొసైటీలో కబ్జా చేసిండని నేను చెప్పినానా? చెప్పలే. ఫామ్ హౌస్ కట్టుకుండా అని చెప్పి చెప్పినానా? చెప్పలే. ప్యాలెస్ లాంటి ఇల్లులు మణికొండలు కట్టుకున్నావు అని చెప్పి చెప్పినానా? చెప్పలే. అయినా నువ్వు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నీకు ఏమవసరం అంటే నా రాజకీయ ఎదుగుదల, నా వ్యక్తిగత ఎదుగుదల నువ్వు చూడలేకనే కదా ఇదంతా చేసేది. ఇదే నీ బోరబండల. నువ్వు ఉంటున్న ఆఫీస్, నువ్వు ఉంటున్న ఆఫీస్ కిరాయి కడతలేవు అని చెప్పి మొన్న ఖాళీ చేయించింది. ఈ విషయం తప్ప వాస్తవమా? నీ సొంత బిల్డింగ్లోనే 6 మడుగులు ఉన్నాయి, అవి వదిలేసి నువ్వు పక్కకున్న గరీబోన్ బిల్డింగ్లో నువ్వు కిరాయి కట్టకుండా ఉంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయం నీకు? నీ బిల్డింగ్లో 6 మడుగులు నువ్వు కిరాయికి ఇచ్చుకొని పక్కన సొమ్ము తింటా అంటున్నావు చూడు, నీకు ఎంతవరకు న్యాయం ఇది? ఇప్పటికన్నా బాబా ఫస్యూద్దీన్ నువ్వు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నిన్ను నేను గురువుగా భావించిన, నిన్ను నా గురువుగా భావించిన అట్లాంటి నువ్వు ఇట్లాంటి చర్యలు చేయడం తప్పిది. నీ ఉందాతనాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ ఉందాతనాన్ని కాపాడుకోవాలి నువ్వు ఇప్పటికైనా కానీ నీ చర్యలు మాడుకోవాలి ధైర్యంగా. నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ రోజు ఏ విధంగా అయితే నన్ను తీసేసిన అది నన్ను ప్రెస్ ముందు వచ్చి మాట్లాడినావో అదే రకంగా నిజాయితీగా నువ్వు ధైర్యం వచ్చి ఇవాళ రోజు మాట్లాడగలుగుతావా? నీ అనుచరుడు నందగోపాల్ని తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా? ఇదే నిషా సూరజ్ అనే వ్యక్తుల్ని తీసుకొచ్చి నువ్వు మాట్లాడగలుగుతావా?